मरी प्रार्थना ఎవరికి చేయాలి అసలు ప్రార్థన అంటే ఏమిటి అన్నట్లయితే మరి దేవునితో మాట్లాడేటువంటి కార్యక్రమమే ప్రార్థన అన్నమాట భూమి మీద ఉండేటువంటి మనిషి దేవునితో మరి ఈ రోజు మాట్లాడగలుగుచున్నాడు లేక మాట్లాడాలి అంటే దానికి కారణం ఏంటి అన్నట్లయితే ప్రార్థన ద్వారా మాత్రమే భూమి మీద ఉన్నటువంటి మానవులు దేవునితో మాట్లాడగలరు గనుక మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు మనం అడిగేది మనం పొందాలి అంటే మనం అడిగింది దేవుడు ఇవ్వాలి అంటే మనం అడిగేటువంటి విధానం చాలా స్పష్టంగా చాలా మరి కరెక్ట్ గా అయినటువంటి విధానంలో అనేటువంటి దాంట్లో ఉండాలి ఒకవేళ అలా కరెక్ట్ అయినటువంటి విధానంలో గనుక లేదనుకోండి మనం చేసినటువంటి ప్రార్థన దేవునికి చేరదు దేవునికి చేరనప్పుడు దాని నుంచి ప్రతిఫలం అనేటువంటిది మనకి రాదు కాబట్టి ప్రార్థన అన్న విషయంలో మరి దేవునితో మనం మాట్లాడేటప్పుడు ఎంతో జాగృత అనేటువంటిది మనం మరి వహించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం మొదటగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ లోకములో ఉండేటువంటి ఒక అధికారితో మనం మాట్లాడాం అనుకోండి ఒక కలెక్టర్ దగ్గరకో లేకపోతే మనం ఒక ఆర్డీఓ దగ్గరకో లేకపోతే ఒక కమిషనర్ దగ్గరకో మనం వెళ్ళేటప్పుడు మనం ఎంతో జాగృతతో చాలా మరి మాట్లాడేటువంటి విధానంలో మరి ఎంతో ఆలోచనతో మనం మాట్లాడటం అనేటువంటిది జరుగుతది ఎందుకంటే ఆ అధికారి మనం మరి సమర్పించినటువంటి మనవి గాని మనం కోరుకున్నటువంటిది గనక మనం పొందాలి అంటే ఆ అధికారి ఎడల మనం ఎలా ఉండాలంటే చాలా పొలైట్గా అంటే చాలా గౌరవపదమైనటువంటి పరిస్థితిలో ఉండాలనేది మనకు తెలిసినటువంటి నిజం మరి అలాంటిది ఈ ప్రపంచాన్ని కలగజేసినటువంటి భూమి మీద మానవునికి జన్మనిచ్చినటువంటి దేవునితో మాట్లాడేటువంటి విధానంలో మనం ఎలా ఉండాలనేది ఒక్కసారి మీరు ఆలోచించాలని మీకు మనవి చేస్తున్నాను నేడున్న క్రైస్తవ ప్రపంచంలో ఎవడికి ఇష్టం వచ్చినట్టుగా వాడు ప్రార్థన చేస్తున్నాడే తప్ప ఇది దేవునికి చెందుతుందా లేదా లేక దేవుడు వింటున్నాడా లేదా అనేటువంటి ఆలోచన అనేటువంటిది ఈ రోజు సమాజంలో లేకుండా పోయింది గనుక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు మరి ఏ కార్యక్రమాన్ని లేకపోతే ఏ పాఠాన్ని రూపొందించినప్పటికీ కూడా అది బైబిల్ ప్రకారంగా దేవుని మనసులో ఉన్నటువంటి ఆలోచన ప్రకారంగా ఉండాలన్నదే మన యొక్క ఆలోచన అలా దేవునికి అనుకూలంగా లేకపోతే అది చేసేటువంటి ఏ పనైనప్పటికీ కూడా ఏంటన్నమాటలైతే వ్యర్థం అనేది మొట్టమొదట మనం గమనించాలి గనుక మరి సృష్టిని అందల సమస్తాన్ని దేవుడు కలగజేసిన తర్వాత ఈ సృష్టిని అనుభవించటం కొరకు తన పోలికలు తన స్వరూపమందు మొట్టమొదటి మానవుణ్ణి ఆదామును కలగజేసుకున్నాడు అది మీకు తెలిసినటువంటిదే ఆ ఆదాముకి మరలా మరి సాటి అయినటువంటి సహాయంగా స్త్రీని చేయటం వారిద్దరి నుంచి కూడా భూమి మీద ఉన్నటువంటి కోటానుకోట్ల మానవులు పుట్టుకు రావాలన్నది దేవుని కోరుకున్నాడు అలా ఆదాము అవ్వల నుంచి పుట్టినటువంటి సంతానమే ఒక హేబేలు ఒక కయ్యను ఇలా సంతానం అభివృద్ధి చెందుకుంటూ వచ్చేటప్పటికి మొదటి అధ్యాయం నుంచి నాలుగవ అధ్యాయం వచ్చేటంత వరకు కూడా వారు దేవునితో మాట్లాడినటువంటి సంఘటన అంటే దేవునితో ప్రార్థన చేసినటువంటి సంఘటన అనేటువంటిది అసలు జరగలేదు ప్రప్రథముగా ప్రార్థన అనేటువంటిది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే ఆది కాండము నాలుగవ అధ్యాయము 36వ వచనం 26వ వచనం మరియు శేతునకు కుమారుడు పుట్టెను అతనికి ఎనోషను పేరు పెట్టెను అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమయ్యను అంటే బిగినింగ్ ఇక్కడి నుంచి ప్రారంభమైందండి అప్పటి వరకు వాళ్ళు ఏం చేయలేదు ప్రార్థన అనేటువంటిది అసలు చేయలేదు ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ నాలుగవ అధ్యాయం చివరి మాటలోకి వచ్చేటప్పటికి ప్రార్థన అనేటువంటిది ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం ఇది పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి విషయాలలో ఎన్నో మనం చూసుకుంటూ రావచ్చు అయితే మరి ప్రార్థన అనేటువంటిది మనం ఇప్పుడు ఎలా చేయాలి అంటే మనం ఏది అడిగినా బైబిల్ని అడగాలి కదండి గనుక ఈ భూమి మీదకి మానవ ఆకారంలో వచ్చినటువంటి ఆయన ఎవరంటే
యేసుక్రీస్తు అండి. గనుక యేసుక్రీస్తు తండ్రికి ఎలా ఉన్నాడు అంటే ప్రియమైనటువంటి కుమారుడుగా ఉన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పాడు. ఏ తండ్రి అయినా ఒక కొడుకు గురించి ఇతడు నా ఇష్టానుసారమైనటువంటి వాడు, నాకు ప్రియమైనటువంటి వాడు అని ఎప్పుడు చెప్తారు అంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు లేక తండ్రి యొక్క మాటలు తండ్రి చెప్పినటువంటి విధానంలో జీవిస్తూ ఉన్నాడో అప్పుడు ఆ తండ్రికి ఆ కుమారుడు ఎలా ఉంటాడంటే ప్రియమైనటువంటి కుమారుడుగా మనం చూస్తాం. అలాగే భూమి మీద ఉన్నటువంటి మానవులందరికంటే కూడా యేసుక్రీస్తు విషయంలో తండ్రి ఒక విట్నెస్ని ఇవ్వటం అనేటువంటి చూస్తున్నాం. అదే ఏమన్నాడంటే ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. యేసుక్రీస్తు ఎందుకు ప్రియమైనటువంటి కుమారుడు అయ్యాడు అంటే భూమి మీద మనుష్యుడుగా నెరవేర్చవలసిన కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చి దేవునికి ఇష్టమైనటువంటి వాడుగా కాగలిగాడు. గనుక మరి క్రీస్తు భూమి మీదకు రావటానికి కారణంలో మరొక కారణం ఏం చెప్తాడంటాడంటే మనకి మాదిరి ఉంచటానికే యేసుక్రీస్తు వచ్చినట్లుగా పౌలు గారు అంటారు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిందండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. మరి క్రీస్తు ఎలా నడుచుకున్నాడు, క్రీస్తు ఎలా నడుచుకున్నాడు అనేది మనకు అర్థమైతే పౌలు ఎలా నడుచుకున్నాడు అనేది తెలుస్తుంది. పౌలు ఎలా నడుచుకున్నాడు అనేది మనకు తెలిస్తే మనం ఎలా నడుచుకోవాలనేటువంటిది మనకు అర్థమవుతుంది. గనుక మనం క్రీస్తుని అడుగుదాం. మరి భూమి మీద ఉన్నటువంటి కాలంలో మరి యేసుక్రీస్తు కూడా తండ్రికి ప్రార్థన చేశాడు, అలాగే తనతో ఉన్నటువంటి శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. అసలు ప్రార్థన ఎలా చేశాడు, ఎలా నేర్పించాడు అనేటువంటిది మనకు అర్థం కావాలి. గనుక ప్రార్థన అనేటువంటిది ఇప్పుడు ఎవరికి చేయాలి, తండ్రికి చేయాలా, యేసుక్రీస్తుకు చేయాలా, ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి, ఏం అడగాలి అనేటువంటి దాన్ని ఇప్పుడు వాక్య ప్రకారంగా మనం ఆలోచించేద్దాం. మీ బైబిల్ని ఇప్పి జాగ్రత్తగా పరిశీలించండి. యేసుక్రీస్తు శిష్యులను ఏర్పాటు చేసుకుంటూ మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి, యేసుప్రభు చెప్తున్నాడండి శిష్యులకి, మీరు ఎలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి. ఇలా బిగినింగ్ ఎలా ప్రారంభించమంటున్నాడు అంటే పరలోకమందున్న మా తండ్రి అని అడగమన్నాడండి. ఏమందండి, పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించమన్నాడు. ఇప్పుడు ఎవరైనా పరలోకమందున్న మా యేసుప్రభు అన్నాడు అనుకోండి, తప్పరైట, ఆలోచించాలి. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా యేసుప్రభు అని ప్రారంభించాడు అనుకోండి, తప్పరైట. ఎందుకు తప్పు, యేసుప్రభువే ఏమని చెప్పాడు అంటే పరలోకమందున్న మా తండ్రి అని అడగమన్నాడండి. అయితే ఇక్కడ బైబిల్లోనండి జరుగుతున్నటువంటి సంఘటనలో కొన్ని జరిగిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి, కొన్ని జరుగుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి, కొన్ని జరగవలసినటువంటి సంఘటనలు ఉన్నాయి. గనుక ఈ విభజన అనేటువంటిది మనకు తెలియాలి. బైబిల్లో విభజన అనేటువంటిది మనకు తెలియాలి. ఏది జరిగిపోయినటువంటి విషయం, ఏది జరుగుతున్నటువంటి విషయం, ఏది జరగబోతున్నటువంటి విషయం అనేటువంటిది ఈరోజు ఉన్న క్రైస్తవులకు తెలియకపోవటం వలనే బైబిల్ అనేటువంటిది ఎలా మారిపోయిందంటే అపార్థంగా మారిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నామండి. గనుక పరలోక ప్రార్థన అని చెప్పుకుంటూ ఈరోజు వరకు కూడా చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే ఇదే అంటే ఆరాధన లేకపోతే సంఘంలో ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత చివరిలో నిలబడేమంటారంటే పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చుగాక అని అప్పుడు శిష్యులను అడగమన్నటువంటి ప్రారంభం మనం చూస్తున్నాం. మరి పరలోకమందున్న మా తండ్రి అనేది అది అప్పటికీ సంబంధించిందే, ఇప్పటికీ సంబంధించిందే. ఇక రెండో విషయానికి వెళ్ళాం అనుకోండి మనం, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అనేది ఓకే. ఇక మూడో విషయానికి వచ్చేటప్పటికి ఏముంది, నీ రాజ్యము వచ్చుగాక అని అడగమన్నాడు. ఎప్పుడు, మొదటి శతాబ్దంలో. కారణం ఏంటి, అప్పటికే రాజ్యము రాలేదు గనుక. మరి ఇప్పుడు వచ్చినప్పుడు కూడా మనం అడగాల, ఇది తెలియాలి, జరిగిందో లేదనేటువంటి తెలియాలి. కానీ ఈరోజు వరకు కూడా పరలోక కదండి యేసుప్రభువు నేర్పిన ప్రార్థననే మీరు తప్పు పడుతున్నారా అంటే గనుక జరిగిందా లేదా అనేది మనకు తెలియాలి. గనుక నీ రాజ్యం వచ్చుగాక అని అప్పుడు అడగమన్నాడు. మరి రాజ్యం వచ్చిందా రాలేదా, వచ్చింది. వచ్చిందని చెప్పడానికి ఒక్క రిఫరెన్స్ చెప్పి ముందుకెళ్ళిపోతాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము
బలముతో ఉచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడండి. యేసుప్రభు మాట్లాడుతూ శిష్యులను పెట్టుకుని ఏమంటున్నాడంటే, మరియు మీరు ఇక్కడ ఉన్న ఇక్కడ నిలిచి ఉన్నటువంటి వారు దేవుని రాజ్యం వచ్చే వరకు ఏమవరో మీరు కొందరు చనిపోరు అన్నాడు. అంటే మరి దేవుని రాజ్యం వచ్చిందా రాలేదా? అంటే దేవుని రాజ్యం వచ్చినట్టుకి ఇక్కడ ఏమని చెప్తున్నాడా? ఇక్కడ కూడా డైరెక్ట్గా చెప్పట్లేదండి. ఏమంటున్నాడంటే ఇండైరెక్ట్గానే మాట్లాడుతున్నాడు. ఎలా? దేవుని రాజ్యం వచ్చే వరకు మరణాన్ని రుచి చూడరు. అంటే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి శిష్యులు అందరూ కూడా ఏమైపోయారు? చనిపోయారు. అంటే వీళ్ళందరూ చనిపోయారు అంటే ఏమొచ్చి ఉండాలి ఇప్పుడు? ఒకవేళ దేవుని రాజ్యం ఇంకా రాలేదన్నాడు అనుకోండి, ఎవరైనా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి శిష్యులు ఇప్పటి వరకు బ్రతికి ఉండాలి. అంటే వాళ్ళ బ్రతికి లేరు అంటే అర్థమేంటి? దేవుని రాజ్యము వచ్చింది అని మనం గ్రహించాలి. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనంలో కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేస్తాడు ఉందా చేసేను ఉందా చెప్పండి ఇప్పుడు. అంటే చేసేను అంటే మనం ఏమైపోయాం ఇప్పుడు? రాజ్య నివాసులం అయిపోయాం. అసలు రాజ్యమే లేదనుకోండి, అసలు రాజ్యమే రాలేదనుకోండి, మన రాజ్య నివాసులం ఎలా అవుతాం? ఏమన్నా మా గృహప్రవేశం చేద్దాం రండి అన్నాడు అనుకోండి, ఏం కట్టి ఉండాలి? గృహం కట్టి ఉండాలి. అసలు ఇల్లే కట్టుకుందాం రండి బాబు మా గృహప్రవేశం చేద్దాం అన్నాడు అనుకోండి, ఎవడైనా ఏమంటాం మనం? ఏం చేస్తావా అని అడుగుతాం కదా. అసలు రాజ్యమే రాకపోతే మరి రాజ్యంలో ఎలా ఉంటాం మనం? గనుక ఆయన రాజ్య నివాసులనుగా చేసేను అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే రాజ్యము వచ్చింది. గనుక రాజ్యం వచ్చిన దాని గురించి మనం ఏం చేయవలసిన పని లేదు, అడగవలసినటువంటి పని లేదు. ఎప్పుడు అడగాలి? రానప్పుడు అడగాలి, అంతే కదా. రానప్పుడు అడగాలి, వచ్చిన తర్వాత దాన్ని విడిచిపెట్టేయాలి. ఉదాహరణకి మనం ఇప్పుడు సెమినార్ జరుగుతున్నాం, ఈ సెమినార్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కాపాడండి అని ప్రార్థన చేసాం. ఇది ఎప్పటి వరకు చేస్తాం? అది సెమినార్ అయిపోయిన తర్వాత కూడా సెమినార్లో ఉన్న పిల్లలందరినీ కాపాడండి అని ప్రార్థన చేసేవానికి ఇంటికి వెళ్ళి నువ్వు ఏమంటారు? ఏంటి రైడ్ కానీ లూజే ఏంటో పాపం, అక్కడ ఏదో పిచ్చి పెట్టేసింది 10 రోజులు ఇక్కడ ఉండేటప్పటికి, ఇక్కడికి వచ్చినా కూడా ఈ భాష ఇంకా మాట్లాడలేదు అనుకుంటారు కదా. అంటే సమయస్ఫూర్తితో మనం చేయాలి ఇది. కనీస ఈ విభజన కూడా ఈరోజు మనుషులు అనేటువంటికి అర్థం కాకుండా పోయింది. గనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుతున్నాం కాబట్టి దేవునితో మాట్లాడేటువంటి విధానంలో ఎంతో చక్కగా స్పష్టంగా దేవుడు మెచ్చుకునేటట్టుగా మనం చేయాలన్నది మన యొక్క ఆలోచన. గనుక యేసుక్రీస్తు శిష్యులకు ప్రార్థన నేర్పుతూ ఏం ప్రారంభించమన్నాడంటే, పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి అనేటువంటి దాన్ని ప్రారంభించమన్నాడు. గనుక భూమి మీద ఉన్నటువంటి నేడు మనం కూడా ప్రార్థన ఎలా ప్రారంభించాలంటే, పరలోకమందున్న మా తండ్రి. అలా యేసుప్రభు కూడా అలా చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను తండ్రి అదండి. ఆకాశం వైపు కనులెత్తి, ఆకాశంలో ఎవరున్నారు? ఆకాశం వైపు అంటే పరలోకంలో ఎవరున్నారు? తండ్రి. కాబట్టి ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశం వైపు కనులెత్తి తండ్రి అని పిలవటం ప్రారంభించాడు, తండ్రి అని. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం యేసు కన్నులు పైకెత్తి, నీవు నా మనవి వినునందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ప్రారంభించాడండి. ఓకే అండి. అంటే ప్రారంభ ప్రార్థన అనేటువంటిది ఎలా ప్రారంభించాలన్నమాట, ఇప్పుడు మనం తండ్రి అని ప్రారంభించినా పర్వాలేదు, పరలోకమందున్న తండ్రి అని ప్రారంభించినా పర్వాలేదు, లేకపోయినట్లయితే మరి పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించమన్నాడు. అంటే మొట్టమొదట మనం ప్రార్థన అనేటువంటిది ఎవరితో ప్రారంభించాలి అంటే తండ్రితో ప్రారంభించాలి అనేది మరి ప్రార్థనలో నేర్పుతున్నటువంటి భాగంగా మనం చూస్తున్నాం. యిర్మీయా గ్రంథం పాత నిబంధనకి వెళ్దాం, వాళ్ళు ఎలా ప్రార్థన చేశారో మరి పితరులను వాళ్ళతో కూడా మనం చూద్దాం ఒకసారి. యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని నీవు నా తండ్రి అని నాకు మొరపెట్టి నన్ను ఏమనుకున్నాడమ్మా? మానవనుకుంటుని కదా, నువ్వు నా తండ్రి అని మొరపెట్టి ఏమని చేయకుండా ఉంటావు? నువ్వు మానవ అనుకుంటావు కదంటే ఎప్పుడు కూడా నువ్వు ఎలా ఉంటావు? నాకు
తండ్రి 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 అని పిలుస్తూనే ఉంటావు కదా, అందుకే నీకు ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను అన్నటువంటి మాటలలో మనకు అనిపిస్తుంది. అంటే అక్కడ కూడా వాళ్ళు ఎలా ప్రార్థన ప్రారంభించారన్నమాట, తండ్రి అనేటువంటి దాంతో పాత నిబంధనలు ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అవన్నీ చూపించాలంటే మరి టైం సరిపోదు, మీరు ఎగ్జామ్లో రాయలేరు కాబట్టి మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాం. ఇదే పాఠం క్లాసులు అనుకోండి, కనీసం రెండు క్లాసులు మూడు క్లాసులో చెప్తాం స్పష్టంగా అంతా. మరి ఇక్కడ మీరు అంతా మీరు భరించలేరు కదా, కాబట్టి ఇక్కడ స్పీడ్ కొంచెం అంటే టూకీగా మనం వెళదాం. కనుక ఇక్కడ పాత నిబంధన కాలానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా వాళ్ళు ఎలా అడిగారు అంటే, పరలోకమందున్నటువంటి మా తండ్రి 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 అని పిలుచుకుంటూ వచ్చినటువంటి సందర్భాలనే మనం చూడడం అనేటువంటి జరుగుతుంది. అంటే ప్రార్థన అనేటువంటిది బిగినింగ్లో మనం అందరం కూడా ఎలా చేయాలంటే, పరలోకమందున్న మా తండ్రి అని అడగాలి. ఒకవేళ పరలోకమందున్న మా యేసు ప్రభు అన్నాం అనుకోండి, ఏం చేసినట్టు? తప్పు చేసినట్టు. తప్పు చేస్తే జరిగేదేటి? అదే అండి. ఇప్పుడు దీంట్లో కలపకూడదు, చివరికి అధ్యయనంలో తెలుసు కదా, మరి ప్రకటన ఒకటి కలపకూడదు ఒకటి తీసివేయకూడదు అన్నాడు. అంటే పరలోకమందున్న మా తండ్రి అని అడగమంటే యేసు ప్రభుని అడిగినా పర్వాలేదు అన్నాడు అనుకోండి, ఏం చేశాడు ఇప్పుడు వీడు? ఇది అర్థం కావట్లేదు మనుషులకి. ఏదో మమ్మల్ని విమర్శించేస్తున్నారండి, మమ్మల్ని తిట్టేస్తున్నారండి అని అనుకుంటున్నారే తప్ప, ఇలా చేయడం వలన వాళ్ళ మేలుకు బదులు ఏం తెచ్చుకున్నారో తెలుసు అండి, శాపాన్ని తెచ్చుకుంటున్నారు. ఇది వీళ్ళ ప్రజలకు అర్థం కావటం లేదు. అందుకనే మరి ఇక్కడ కలపకూడదు తీసివేయకూడదు అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. అందుకే మన ఉద్దేశం బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్, అంటే బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి. ఎవడో ఒకటి రాసినటువంటి పుస్తకం చదువు అనుకోండి, ఆడు ప్రార్థనా వీరుడు అని ఒకటి రాస్తాడు, ప్రార్థనా పరుడు అని ఒకటి రాస్తాడు, ఏదో రాసి లేనిపోయినటువంటివన్నీ కూడా కల్పించటం అనేటువంటిది చూస్తున్నాం. కనుక ఇక్కడ ప్రార్థనలో ఎలా ప్రారంభించారు అంటే, వీళ్ళు పరలోకమందున్నటువంటి మా తండ్రి అనేటువంటి దాంతో ప్రారంభించినట్లుగా జరుగుతుంది. ఇక ముగింపుకు వచ్చేటప్పటికి మా ఏపీసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అపోస్తలులకు ఏపీసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటున్నాడు. అంటే మనం ప్రారంభ ప్రార్థన అనేది పరలోకమందున్నటువంటి మా తండ్రి అని ప్రారంభించి ఎల్లప్పుడూ కూడా ఎవరు పేరట సమర్పించాలన్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు పేరట సమర్పిస్తున్నాము తండ్రి అని అడగమన్నాడండి. అన్నదండి ఇప్పుడు ప్రారంభం బిగినింగ్ ఏమో పరలోకమందున్నటువంటి మా తండ్రి అని చెప్పి, ఆ తర్వాత మన అవసరతలు ఉంటాయి కదా, మిగిలిన గ్యాప్ అనమాట ఇదంతా. పరలోకమందున్న మా తండ్రి డాష్, ఇప్పుడు ఈ డాష్ మీరు పూరించుకోవాలి. ఎందుకు పూరించుకోవాలి? నా అవసరత ఒకటి, మీ అవసరత ఒకటి, మీ అవసరత నా అవసరత ఒకటే అవ్వదు, అందరిది ఒకటే అవ్వదు. అందుకే మొట్టమొదట మీకు శిష్యుల గురించి చెప్పాను, వాళ్ళు ప్రార్థన చేస్తూ పరలోకమందున్న మా తండ్రి అని చెప్పి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిగాక అని, మా అనుది నేడు మా అనుదినహారం నేడు మాకు దయచేయమన్నారు. అంటే అనుదినహారం లేదా వాళ్ళకి? లేదండి. వాళ్ళ వాక్యం ప్రకటించుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతే ఎవరు పెడితే వాళ్ళు తినడం, లేకపోతే లేదు. ఇప్పుడు నేడు మనకి, మనం కూడా ఇదే ప్రార్థన అని నేడు అనుదిన ఆహారం మాకు దయచేయి అన్నాం అనుకోండి, వారానికి నెలకే సరిపడ్డ సరుకులన్నీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని అనుదిన ఆహారం దయచేయి అంటావేటి? రేపుడు భోజనం ఉందని గ్యారంటీ ఉందా నీకు లేదా చెప్పండి? ఈవేళ ఏంటి, రేపేంటి, ఎల్లుండి ఏంటి, నెలకంతా ప్లాన్ చేసుకున్నాడు వీడు, అవునా కదా? నెల అంతటికి ప్లాన్ చేసుకుని నేడు అనుదిన ఆహారం మాకు దయచేయి అంటే అర్థం ఉంది? అసలు ఎవరు అడగాలది, ఎవరు అడగాలండి? అనుదిన ఆహారం లేనివాడు అడగాలి. మనం మనకుందండి ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాం, వాళ్ళు ఏర్పాటు చేసుకోలేదు. కనుక ఇక్కడ వివరణకు వచ్చేటప్పటికి పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించి, తండ్రి నీ కొరకు నేను ఇలా చేయాలనుకుంటున్నాను, లేకపోతే నా జీవితంలో నువ్వు ఇన్ని మేలులు చేసావు, ఇన్ని ఉపకారాలు చేసావు, లేకపోతే నా కుటుంబాన్ని కాపాడో, లేకపోతే నా పిల్లల్ని కాపాడో, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, లేకపోతే మంచి జీవన పరిస్థితిని కల్పించావా అని చెప్పి మన అవసరతలన్నీ కూడా చెప్పిన తర్వాత చివరికి ఎవరి పేరట సమర్పించమన్నాడు? క్రీస్తు పేరట, అంటే యేసు క్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి అని అడగాలండి. ఇప్పుడు బిగినింగ్ మన వాళ్ళు పరలోకమందున్నామా యేసు ప్రభు అని ప్రారంభించారనుకోండి, చివరికి వచ్చేటప్పుడు మరలేమంటారు? యేసునామం అని అడుగుచున్నాను. అంటే ఫ్రమ్ అడ్రస్సు టు అడ్రస్సు ఒకే చోట రాస్తారనుకోండి, మీరు ఉత్తరం వస్తుందా? ఆలోచన జాగ్రత్త కావాలి. ఒక వ్యక్తికి మీరు ఒక లెటర్ రాస్తున్నారండి, లెటర్ రాసేటప్పుడు ఏంటి అన్నట్లయితే దానికి ఫ్రమ్ అడ్రస్సు టు అడ్రస్ ఒకటే రాశారనుకోండి, అంటే ఎలా ఉంటుంది? టు అడ్రస్ వేరుగా ఉంటుంది, ఫ్రమ్ అడ్రస్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ప్రార్థన చేసే వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు?
యేసు ప్రభుతో ప్రారంభించి యేసు ప్రభుతో ముగిస్తే ఎక్కడ పడతదనో తుప్ప చెట్లలో పడేటువంటి ఉత్తరం అలా ఉంటదన్నమాట పరిస్థితి. ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు పరలోకమందన్నమా యేసు ప్రభు అని ప్రారంభించి యేసు నామమును సమర్పిస్తున్నాము తండ్రి అంటే పోస్ట్ మ్యాన్కి అడ్రస్ దొరక్క తిరిగి 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 చివరికి ఏం చేస్తాడు, డస్ట్బిన్లో పడేస్తాడు. చూడండి, ఆ డస్ట్బిన్లో పడేసినటువంటి ఉత్తరం పరిస్థితి ఏంటో. ఇలా ప్రార్థన చేసినటువంటి వీళ్ళ పరిస్థితి అంతా కూడా అంతే. గనుక మీ ప్రార్థనకు ప్రతిఫలం కావాలి అంటే ఏం చేయాలండి, కరెక్ట్ అయినటువంటి విధానంలో చేయాలండి. అందుకని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి అని చివరిన అడగమన్నాడు. యోహాను సువార్త 14:13 మీరు నా నామమున దేనిని అడుగుదురు తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును అంటున్నారు. మరలా చదువమ్మ, మరలా చూసుకోండి, అందరూ రాసుకోండి. యోహాను సువార్త 14:13 మీరు నా నామమున దేనిని అడుగుదురు. అదండి యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు నా నామమున. ఎవరి నామాన్ని అడగాలి ఇప్పుడు? క్రీస్తు నామమున అడగాలి. మీరు ఏమి అడుగుదురు తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై. యేసుక్రీస్తు మరి మహిమపరచబడాలి కదా, ఎందుకు మహిమపరచబడాలి? తండ్రి సంకల్పాన్ని అంతటి నెరవేర్చాడు కదా. గనుక నేను మహిమపరచబడటం కొరకు మీరు నా నామమును అడిగారనుకోండి, అది తండ్రి మీకు ఇస్తాడని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు. కాబట్టి నా నామాన్ని అడగమన్నారు కాబట్టి ప్రారంభమే యేసు నామం అని మాత్రం కాదు అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. కొలసీపత్రిక 3:17 మాట చేతనే గాని క్రియ చేతనే గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయాలంటాను. చూడండి, మరి మాట చేతనే, ఒకవేళ మనం మాట్లాడాం అనుకోండి, ఎవరి గురించి మాట్లాడాలి మనం? మన బంధువులు, మన చుట్టాలు, లేకపోతే ఇవో వాటి గురించి కాదండి. మాట మాట్లాడినా లేకపోతే క్రియ అంటే ఒక పని చేసినా మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మరి ఏది ఏ కార్యక్రమం చేయనండి భూమి మీద, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఏది చేసినా అది ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట తండ్రి అయినటువంటి దేవునికి ఎల్లప్పుడు ఏం చేయాలండి, ఎల్లప్పుడు ఏం చేయాలండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎల్లప్పుడు కూడా ఈ పని చేస్తావా లేకపోతే నువ్వు మాటలు మాట్లాడతావా లేకపోతే ఏది చేస్తావు అనుకుంటావా, అది తండ్రి మహిమపరచబడాలి అంటే తండ్రికి నువ్వు ఎలా పంపించాలి అంటే యేసుక్రీస్తు ద్వారా మీరు పంపించండి అని చెప్తున్నాడండి. గనుక ప్రార్థన అనగానే ఎవరితో మనం ప్రారంభించాలన్నమాట? ఇప్పుడు యేసు పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించిన తర్వాత అప్పుడు మన యొక్క అవసరతలు ఏంటి అనేటువంటిది ఉంటుంది కదా. ఈ అవసరతల్లో మనం అడిగేటప్పుడు కూడా తండ్రితో మాట్లాడేటప్పుడు కూడా ఎలా మాట్లాడాలి? మరి చాలా క్లుప్తంగా చాలామంది అండి విస్తరించి ప్రార్థన చేయటం ప్రారంభించారండి. కొంతమంది ఏంటంటే విస్తరించి ప్రార్థన చేస్తే మరి వింటాడు దేవుడు అనుకునేటువంటి పరిస్థితి అండి. కాబట్టి దేవుడు చెప్పేటువంటిది అంటే దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన ఆకాశమంది ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మనం ఎలా ఉండం, మన మాటలు ఎలా ఉండాలంటున్నాడు ఏమంటే. ఇప్పుడు ఒక MRO గారికి లేకపోతే ఒక కలెక్టర్కి ఒక జాబ్ కోసం ఆ అప్లికేషన్ పెట్టాడు అనుకోండి. అప్లికేషన్ పెట్టినప్పుడు లెటర్ రాసేటప్పుడు ఏం చేస్తాడు తెలిసిన, ఫస్ట్నే ఫ్రమ్ అడ్రస్ రాస్తాడు, అంటే ఎవడు రాస్తున్నాడు అనేది పెడతారు. ఆ తర్వాత సబ్జెక్ట్ అంటాం, సబ్జెక్ట్ అంటే ఎందుకోసం పెడుతున్నాడు అనేటువంటి సబ్జెక్ట్ రాస్తాడు. తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్ రాసి కింద ముగిస్తాడు. ఈ అఫీషియల్ లెటర్స్ అందరూ కూడా, అఫీషియల్ అయినటువంటి వీళ్ళందరూ కూడా కింద లెటర్ ఇదంతా చదవడం. ఏం చదువుతాడు అనుకుంటున్నారు వాడు? సబ్జెక్ట్ చదువుతాడు వెంటనే. ఆ సబ్జెక్ట్లో అప్టెయిన్ ఫర్ జాబ్ అన్నాడు అనుకోండి, జాబ్ కోసం అప్లికేషన్ పెట్టాడు. ఎవడు పెట్టాడు? పలానా. దాని మీద ఇనీషియల్ వేసి కింద ఉన్నటువంటి సబార్డినేట్కి ఇచ్చేస్తాడు, నువ్వు చూసుకోరా అంటాడు. అంటే ఉత్తరం అంతా చదువుతాడంటే అంత చదవడం, చదవలసినటువంటి పని లేదు. అలా చదవాలనుకుంటే ఆ జిల్లాలో ఉన్నటువంటివి అవి చదవటానికి వీడి సరిపోదు, పని చేయడానికి మాత్రం సరిపోదు. కాబట్టి కలెక్టర్ గారండి నేను ఫలానా వాడిని అండి, నేను ఫలానా కుటుంబానికి చెందినటువంటి వాడిని అండి, ఏమంటే నాకు ఉద్యోగం అండి, నేను పేదవాడిని అండి, మళ్ళీ కలెక్టర్ గారండి అని మొదలుపెట్టావు అనుకోండి ఏం చేస్తాడు? చింపు అవతలు పడేస్తాడు. కాబట్టి పరలోకం ఉందన్న మా తండ్రి అని ప్రారంభించి నేను ఎలాంటి వాడిని అంటే నేను బుద్ధిహీనుడను, పనికి మాలిన వాడను. ఉన్నందా పురుగులు ఎవడు చెప్పాడండి మాటలని, ఎవడు చెప్పాడు, ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు అంతా. వీడు పనికి మాలేవాడని మళ్ళీ ఇంకా వీడు చెప్పు చెప్పడమా? మీరు దేవుని కుమారులని దేవుడు అంటే ఈడేమంటాడు తెలుసా? బాబు నేను దేవుని కుమారుని కాదు, నేను పనికి మాలేవాడిని అంటాడు అని అర్థం ఉందంటారా?
కొంతమంది ఇలాగ ఇలాగ ప్రార్థన పేడమే పేడలో పురుగు లాంటి వాడిని చూసారు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు ప్రార్థన అంటే దౌర్భాగ్యుడను మళ్ళీ పెద్ద పెద్ద వాయిస్ మళ్ళీ ఎలా మాట్లాడతారనుకోండి ఏంటి ఎవరితో మాట్లాడేటప్పుడు ఒక పెద్ద అధికారితో మాట్లాడు ఏ కలెక్టర్ అన్న వానికి ఏమంటాడు ఏమంటాడండి గెట్ అవుట్ అంటాడు ఎవరికి పడికిండట కలెక్టర్ గారండి మరి దేవుడితో మాట్లాడు ఓ ప్రభు అంటాడు అంతేడు చూసారా అప్పుడు వరకు బాగానే మాట్లాడతాడండి ప్రార్థన చేయమన్నావా మైకి దొరికేటప్పుడు రెచ్చిపోతాడు ఓ ప్రభు అనేటప్పుడు మనమే భయపడిపోతుంటే దేవుడికి ఎలా ఉంటుంది చెప్పండి ఎందుకండి బాధ ఎందుకండి సబ్జెక్ట్ ముఖ్యమండి చెప్పవలసింది ముఖ్యమండి మ్యాటర్ ముఖ్యమండి అక్కడ అరవటం ముఖ్యం కాదు కానీ వీళ్ళు ఎలా తీసుకున్నారు ఎవడో నేర్పాడు ఎవడో చెప్పాడు కానీ మాట్లాడేటప్పుడు నాన్నగారండి నాకు ఇది కావాలన్నాడు చేయడా దేవుడు ఏమన్నా చెమటోడా ఏమన్నా మోగోడా అర్థం ఆలోచించండి ఎలా అర్థం చేసుకున్నారంట వీళ్ళు లోక జ్ఞానంతో వీళ్ళు అర్థం చేసుకోవటం వలన ఇలా మారిపోయింది కనుక మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉండాలి నీవు పలుకు ప్రతి మాటను బట్టి దేవుడు ఎక్కడ తీసుకొస్తాడట తీర్పులోనికి కాబట్టి దేవుణ్ణి అడిగేటప్పుడు అండి ఒకసారి అడిగిన మాట రెండోసారి రిపీట్ అవ్వకూడదండి ఆలోచించారా ఒక్కసారి మీరు ప్రార్థనలో ఏది అడిగినా ఒక్కసారి అడిగారనుకోండి అది రెండోసారి ఏమవ్వకూడదు రిపీట్ అవ్వకూడదు ఆ పదం అని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో చూడండి అందుకే మన డైరెక్టర్ గారు ఎప్పుడు ప్రార్థన చేసినా ఎలా చేస్తారో దయగలిగిన తండ్రి ఇక్కడ ఉన్నా నీ బిడ్డలకు నీ వాక్యం చెప్తున్నా తోడు అయిపోయిందా ప్రార్థన అంటారు అందరు చాలామంది మన వాళ్ళ దృష్టిలో ఏమనుకుంటారు ప్రార్థన అంటే గంటల గంటలు చేయాలా పని ఎప్పుడు చేస్తాం మరి ఆ ప్రార్థనకి ఇచ్చే టైం అంతా పని చేయాలి కదని దేవుడు కోరుకున్నాడు కదా అని ఏం చేస్తాడు చాలామంది చాలామంది మా డైరెక్టర్ గారు TV9లో కానీ మరి మా టీవీలో కానీ మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా వాక్యం ప్రారంభించారు ప్రార్థన చెప్పలేదు చాలామంది మమ్మల్ని అడిగేవారు పోయింది అన్న అసలు ప్రార్థనే చేయకోకుండా చూసారు ఎలా ఉంది ఇలా వీళ్ళ ఉద్దేశం ఏంటి ప్రార్థన చేస్తే చాలని ప్రార్థన చేసుకుంటే ఇంటికాడ ఎక్కడైనా చేస్తావు కదా మరి చెప్పవలసిన వాక్యం ప్రజలకి ఎలా వస్తుందండి అందుకే ప్రార్థన అనేటువంటి దాన్ని ప్రారంభించినప్పుడు ఎలా ప్రారంభించాలి అన్నాడంటే పరలోకం ఉందన్న తండ్రితో ప్రారంభించినప్పుడు మనం అడగవలసినటువంటి వాటిని ఒక్కసారి అడిగింది రెండవసారి రిపీట్ అవ్వకోకుండా మనం చూసుకోవాలి మరి అలాగైతేనండి మరి ఏపీసీ పత్రికలు అన్నాడు మీరు రాజుల కొరకును అండి దీనికి చెప్తారు మళ్ళీ కౌంటర్ ఏం చెప్తారు మీరు రాజులు ఎక్కడుందో ఒకసారి చూడండి అక్కడ 2వ అధ్యాయం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలెను కాబట్టి మరి ఇదేంటండి మనం ఏదో చిన్న ప్రార్థన చేసేసామనుకోండి మరి రాజుల కొరకు యాజకుల కొరకు ప్రజలందరి కొరకు వీళ్ళందరి కోసం చేయమన్నాడు కదా మరి వీళ్ళందరి కోసం చేయాలంటే ఏమవుతుంది ప్రార్థన చాలా పెద్ద ప్రార్థన అవుతుంది కదండి అని మనకు చెప్తారు మరలా అవునా కదండి అంటే రాజుల కొరకు అంటే మంత్రుల కొరకు చేయాలనుకోండి అప్పుడు ప్రార్థనలు పరలోకం ఉందన్న మా తండ్రి మమ్మల్ని పరిపాలిస్తున్న నాయకులను కాపాడండి అన్నాం అనుకోండి పంచాయతీ బోర్డు మెంబర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు రాష్ట్రపతి వరకు వచ్చాడండి ఇందులో అలా కాదండి అని అనుకున్నాం అనుకోండి మా ప్రధానమంత్రిని దీవించండి అన్నాం అనుకో ప్రధానమంత్రి కాడి నుంచి ఎక్కడి వరకు రావాలి వీళ్ళందరినీ నువ్వు చేయగలవా అలా చేసినా ఎవరో అందరినీ మర్చిపోతారు ప్రధానమంత్రిని గుర్తుంచుకున్నాం అనుకోండి రాష్ట్రపతిని మర్చిపోతాడు రాష్ట్రపతిని గుర్తుంచుకున్నాడు అనుకోండి గవర్నర్ను మర్చిపోతాడు గవర్నర్ని గుర్తుకున్నాడు కౌన్సిలర్ను మర్చిపోతాడు అవునా కదా మరి వీళ్ళందరి కోసం చేయమన్నాడు కదా అని చెప్తాడు మనకి అందరి కొరకు చేయటువంటి అర్థమేంటి మమ్మల్ని పరిపాలిస్తున్న నాయకులు అన్నాం అనుకోండి ఎవరు వచ్చేసారు టోటల్ వచ్చేసారు దీనికోసం పెద్ద స్వతంత్రం ఎందుకు మళ్ళీ ఆడి పేరు పెట్టి చేయాలా ఇడి గురించి చేయాలంటే ఎందుకండి ఈ తప్పుడు బోధ ఈ ప్రపంచంలోకి ఇలాగొచ్చి ఈ బోధ ద్వారా దేవుణ్ణి దూరం చేసేటువంటి పరిస్థితి అండి దీనికి కారణం ఎవరనుకుంటున్నారు దేవుని పిల్లలు దేవుని పిల్లలుగా కాకూడదన్నది దుష్టిని యొక్క ఆలోచన అండి వీళ్ళందరూ దేవుని పిల్లలు అనుకుంటున్నారు కానీ వీళ్ళు చేసేటువంటి పని దేవునికి ఇష్టమైనటువంటిది కాదండి కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు మనకున్న అవసరతలు దేవుణ్ణి అడగటం కాదండి ఏం అడగమన్నాడు అన్నట్లయితే దేవుని గురించినటువంటిది అంటే దేవుడు మెచ్చేటట్లుగా దేవుడు అనుకున్న చాలామంది ప్రార్థన చేసేటప్పుడు కూడా కమాండింగ్గా తండ్రి నువ్వు ఇది చేయి అని అడుగుతాడు ఇలా కమాండింగ్ చేయడానికి కానీ మనం అడగటానికి కానీ మనకు ఏమి లేదనమాట మనకు హక్కు అనేటువంటిది లేదండి ఎలా అడగమన్నాడో అది కూడా చూద్దాం ఒకసారి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలోకి వచ్చేటప్పటికి
రేపేం సంభవించినో మీకు తెలియదు కనుక మీ జీవం ఏపాటిది కొంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటివారు అని చెప్పుకుంటూ కనుక ప్రభు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి 15 వచనం నోట్ చేసుకోండి. యాకోబు రాసినటువంటి పత్రిక 4:15 వచనంలో ప్రభు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని అదండి ఎలాగడ తండ్రి నీ చిత్తం అయితే ఇది అనుగ్రహించు అనాలి. అంతేగాని డిమాండింగ్ గా మనం అడగటాక మనం ఎవడం అసలు అంతే కదా అంతే కదా. ఎక్కడికి వెళ్తే ఏమండి నేను పలానా పలానా వ్యక్తినండి, ఒక ఎంఆర్ఓకి వెళ్ళి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సార్ నేను పలానా వాడిని అండి మీరేం చేస్తా దయచేసి నాకు సర్టిఫికేట్ ఇప్పించవలసిందిగా కోరుకునిచున్నాను అని మనవి చేస్తాడు. నువ్వు సర్టిఫికేట్ అని రాశాడు అనుకోండి పో అంటాడు అంతే కదా అంటాడు వెళ్ళి ఏ అమ్మారో ఓ సర్టిఫికేట్ అంటావా. ఆఫ్టర్ ఒక చిన్న అధికారి దగ్గరికి వెళ్ళి నువ్వు అడగలేవు ఏం చేస్తావు రిక్వెస్ట్గా అడగాలి లెటర్ రాసి పెడితే అప్పుడు మళ్ళీ అంటాడు నువ్వు పలానాడు వెనక కాదా ముందు విలేజ్ అసిస్టెంట్ సంతకం పెట్టించు లేకపోతే పంచాయతీ ప్రెసిడెంట్ చెప్పాను లేకపోతే ఆర్ఐఓ చెప్పాను అప్పుడు నా దగ్గరికి రా అంటే చెప్తాడు. అంటే ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళడానికి ఇంత ప్రాసెస్ జరుగుతుంటే అక్కడే డిమాండ్ చేయటాక లేకపోతే మరి దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి తండ్రి అందుకని మీరు ప్రార్థనలో కూడా ఇప్పుడు ఎలాగ అడగండి తండ్రి నీ చిత్తం అయితే ఇవి నాకు అనుగ్రహించు అని దేవుడికి విడిచిపెట్టాలి. ఏంటి అది చిత్తం ఎవరిది రైట్ ఎవరిది ఆయనకి ఇష్టమైతే. కానీ మనం ఏమంటాం మన ఇష్టాలన్నీ అడిగేసి దేవుణ్ణి ఇచ్చేయండి కాదండి. మన ఇష్టం దేవుని ఇష్టానికి విడిచిపెడితే అది దేవునికి ఇష్టమైతే అది మాత్రమే దేవుడు ఇస్తాడన్నది మనం గమనించాలి. కనుక ఈ ప్రార్థన విషయంలో ఎంత జాగ్రత్త అనేటువంటిది వహించాలో మీరు ఆలోచించండి. కానీ నేడున్న ఈ సమాజం దీన్ని గుర్తించలేకపోవటం వలన ఎవడకు నచ్చినట్టుగా వాడు ప్రార్థనలు చేస్తూ అరుస్తూ కేకలు పెడుతూ క్రైస్తవ్యాన్ని అంతటినీ కూడా నవ్వులు పాలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ప్రార్థన అనేటువంటిది మరి ప్రారంభంలో ముగింపులో. కనుక ఎక్కడ తప్పు చేసినా కూడా ఏం చేయదు అది ఒక్క మిస్టేక్ చేసిన మన వాళ్ళు అనుకుంటారు అంతా రైటే చేశాను కదండి ఒకటే కదండి తప్పు అండి అని అన్నాడు అనుకోండి. పరలోకం అందన్న యేసుప్రభువే అన్నాను కనమది అంతా రైటే చేశాను నేను అన్నాడు అనుకోండి ఒక తప్పు అయితే వెళ్తుందా. ఏమండి మనం మన ఈ భూమి మీద బాగా టెక్నిక్ బాగా ఇప్పుడు టెక్నికల్గా అభివృద్ధి చెందాం కాబట్టి ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చినాయి మనకు బాగా. ఈ సెల్ ఫోన్స్లో 10 నెంబర్స్ వచ్చినాయి మనకి. ఈ 10 నెంబర్స్లో ఒక్క నెంబర్ తప్పు కొట్టావు అనుకోండి ఏమంటుంది అది దయచేసి మీ నెంబరు సరిచూచుకోవాలను. ఎందుకు వచ్చేసింది ఇది అంటే మనం కనిపెట్టిన దీనికే ఇంత అంటే ఒక్క నెంబర్ తప్పు కొట్టిన వెళ్దా లేదా ఒక్క నెంబర్ తప్పు రాంగ్ కొడితే ఇంకొకటికి వెళ్ళిపోద్దా. మరి ప్రార్థన అండి పరలోకంలో ఉన్న తండ్రికి చేరాలి అంటే అది స్పష్టంగా క్లియర్గా ఉండాలి. అందుకని మీరు అడుగుతున్నారు అంటే యాకోబు పత్రికలో కూడా ఏమంటాడంటే 4:1 యాకోబు రాసిన పత్రిక 4:1 మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి మీ అవయములో పోరాడు బోగేచ్చల నుండియే కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. చూసారండి మీ బోగేచ్చలు అంటే మనిషికి అవసరత అవసరతను బట్టి ఉండాలి. ఓ చిన్నపిల్లడు అనుకోండి స్కూల్కి వెళ్ళేవాడికి వాడికి ఏం అవసరత సైకిల్ అవసరం అంతేనా సైకిల్ అవసరం. డ్యూటీకి వెళ్ళేవాడు ఉన్నాడు అనుకోండి వాడికి ఏం అవసరం బండి అవసరం అంతేనా. లేకపోతే ఒక పెద్ద రేంజ్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి వాడికి ఏం అవసరం కారు అవసరం. లేకపోతే ఒక సీఎం గారు ఉన్నారనుకోండి ఆయనకి ఏం అవసరం ఒక ఫ్లైట్ అవసరం. కాబట్టి స్కూల్కి వెళ్ళేవాడే నాకు ఫ్లైట్ కావాలని అడిగాడు అనుకోండి ఏమవుతుంది ఇది బోగేచ్చన్నమాట. స్కూల్కి వెళ్ళేవాడే కారు కావాలన్నాడు అనుకోండి ఎలా ఉంటుంది. ఈరోజు మనుషులు కూడా ఎలా అడుగుతున్నారు అనుకుంటున్నారో బోగేచ్చలు అంటే అవసరత కాదు అవసరతకు మించి అడుగుతున్నారు కనుకనే సమాజం పాడైపోయింది. కనుక మన అవసరత కాదనేది ఎవరికి తెలుసు దేవుడికి తెలుసు. కనుక మనకున్న దాన్ని దేవుని చిత్తానికి మనల్ని విడిచిపెట్టమంటంలో ఎన్నో మాటలు అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మరి ప్రార్థన అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే పరలోకముందున్న మా తండ్రి అని ప్రారంభించమన్నాడు. తర్వాత మన మనవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సమర్పించిన తర్వాత చివరికి మనం సమర్పించేది మాత్రం ఏమన్నాడంటే తండ్రి మరి నీ చిత్తమైతే ఇవన్నీ అనుగ్రహించని యేసుక్రీస్తు పేరట సమర్పించుచున్నాము తండ్రి అని అడిగితే అప్పుడు అడిగినటువంటి దానికి ప్రతిఫలం అనేటువంటిది మనకు దొరుకుతుంది. కనుక మరి ప్రార్థన ఎవరికి చేయాలంటే యేసు ప్రభువుకు మాత్రం కాదండి యేసుక్రీస్తు పేరట సమర్పించాలి. ఎవరి పేరట అడగాలి తండ్రి పేరట మాత్రమే తండ్రి పేరట మాత్రమే మనం అడగాలన్నది మనం గమనించవలసినటువంటి విషయం అనేది మీరు గ్రహించాలని మీకు
మీకు మనవి చేస్తున్నాను. ఇకపోతే ప్రార్థన అనేటువంటి దేవునితో మాట్లాడుతున్నాం కనుక దేవునితో మాట్లాడేటప్పుడు కూడా మన మాటలు, మన ప్రవర్తన, మనం అడిగేటువంటి విధానం అంతా కూడా చాలా జాగ్రత్తగా అనేటువంటి దాంట్లో ఉండాలి అనేటువంటిది. ఒకసారి అడిగినటువంటి పదం రెండవసారి రిపీట్ అవ్వకుండా మనం చూసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలనేటువంటి దాన్ని మరి చెప్పటం అనేటువంటి జరుగుతుంది. అలాగే మరి పౌలు గారు చేసినటువంటి ప్రార్థనలు ఎన్నో కనిపిస్తుంటాయండి. మరి ఉపవాస ప్రార్థన వాక్యానుసారం అనేటువంటిది మీరు పాఠం విన్నారు కదా, నేర్చేసుకున్నారు కదా, అయిపోయింది కదా, కాబట్టి అది మీకు ఉపవాస ప్రార్థన గురించి చెప్పట్లేదు. పౌలు గారు కూడా మరి ప్రార్థన చేస్తూ ఆయన ఎలా ప్రార్థన చేశాడు అని అడిగేటప్పటికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనములండి, ప్రయాసతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను జిగంబరత్వముతోను ఉంటిని. అర్థమన్నది ఈయన మరి దేవునికి చేసినటువంటి ఈ ప్రార్థనల్లో ఇతను చెప్పుకునేటువంటి దాంట్లో ఏమంటున్నాడు అన్నట్లయితే ప్రయాసతోను కష్టముతోను అంటున్నాడండి. ఇక్కడ ఉపవాసం అంటే అర్థం ఏంటి అన్నట్లయితే ప్రయాస. దేని కొరకు ప్రయాస? దేవుని కొరకు ప్రయాస, దేవుని కొరకు కష్టం, తరచుగా జాగరణం. జాగరణం అంటే తెలుసా అండి, అప్పుడప్పుడు తీర్థయాత్రలో జాగరాలు అంటారు. జాగరణం అంటే రాత్రి మొదలు పెడతాడు తెల్లారి వరకు ఏం చేసినప్పుడు కూడా నిద్రపోకుండా వీళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారు, ఏం చేస్తుంటారు అంటే జాగరం అంటే అసలు కంటి మీద కునుకు లేకోకుండా ఉండడం. కానీ పౌలు గారు కూడా దేవుని పని నిమిత్తం ఎన్నో కష్టాలు అనిపించినప్పుడు అసలు నిద్ర అనేటువంటిది పడుకోకుండానే గడిపాడు, జాగరణంతో అన్నాడు. ఆకలి దప్పులతో అంటే ఆకలి భరించాడు, దప్పిగా భరించాడు. తర్వాత ఏంటంటే ఉపవాసం అన్నట్లయితే అసలు తిండేలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయాడు. అలాగే చలితోనూ దిగంబరత్వంతో, చూసారా చలి చలి ఎంత భయంకరం. ఇప్పుడు చూడండి ఎంత చలి అనుభవిస్తున్నారు ఇక్కడ పిల్లలందరూ కూడా. మరి చలి అంటే ఎందుకు అనుకున్నా? ఈ చలితోనూ దిగంబర దేని కొరకు? ఏదో మన ఇంట్లో మనం బాధలు పట్టడం కొరకు చలి అనిపించామండి, లేదా ఏదో నేను ఊరు ప్రయాణం చేయడం కొరకు చాలా చలి ఉన్నానండి, ఇది కాదండి. ఈ కష్టమైనా, ఈ నష్టమైనా, ఈ ప్రయాస అయినా దేని కొరకు అయి ఉండాలి? దేవుని కొరకు అయి ఉండాలి. అది దేవుడు కోరుకునేటువంటిదిగా దేవుడు చెప్తున్నటువంటి విషయాలలో మనం చూడడం అనేటువంటి జరుగుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి ప్రార్థన అనేటువంటిది మరి తండ్రికి మనం ప్రారంభించిన తర్వాత, ఈ మన యొక్క మనవులన్నీ కూడా సమర్పించిన తర్వాత క్రీస్తు పేరట అనేటువంటిది మనం సమర్పించాలి. ఇకపోతే దీర్ఘ ప్రార్థన అనేటువంటిది మాత్రం మనం చేయకూడదు. ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఎందుకనుకుంటున్నారు? బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాడండి, యేసుప్రభు ఉన్నటువంటి కాలంలో ఒక సుంకర ఒకడున్నాడు, పరిసయ్యుడు ఒకడున్నాడు. ఒకసారి తీయండి, ఎక్కడుంది 8వ అధ్యాయంలో? సుంకరి ఉన్నాడు, పరిసయ్యుడు ఉన్నాడు. ఈ సుంకరి పరిసయ్యుడు అనేటువంటి వీళ్ళిద్దరి గురించి క్లారిఫికేషన్ ఇస్తూ మరి దేవుడు ఎలాంటి వారి యొక్క మనవి వింటాడు అనేది ఇక్కడ చెప్పుకుంటూ లూకాసువార్త 18వ అధ్యాయము 10వ వచనంలో ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. ఇద్దరు, ఒకడేమో పరిసయ్యుడు, ఒకడేమో సుంకరి. పరిసయ్యుడు నిలబడ్డాడు. అంటే పరిసయ్యుడు నిలబడి ఏమన్నాడు, దేవా నేను చోరులను, చోరులు అంటే దొంగవాళ్లను, అన్యాయం చేసేటువంటి అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండాక. చూసారండి ఎలా చేశాడు ప్రార్థనలో, నేను దొంగను కాదు, నేను వ్యభిచారుని కాదు, ఏ ఇతర మనుషులు లాంటివాడిని కాదు, చివరికి ఈ సుంకర్ లాంటివాడిని కూడా కాదు. ఎవరిని చూపిస్తాను మరలా? చివరికి ఈ సుంకర్ లాంటివాడిని కూడా కాదు. మరలా వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను, నా సంపాదన అంతట్లో ఏం చేస్తున్నాను, మరలా 10వంతు ఇచ్చేస్తున్నాను, ఇలాగని ప్రార్థన చేస్తున్నాడండి. చూసారండి ఎలా ఉందో, ఎంత డంబంగా చెప్పుకున్నాడు. చూసారా, రైటేనా పోనీ ఇవన్నీ చేయటం ఇతను? రైటే, ఉపవాసం ఉంటా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు, 10వంతు ఇస్తున్నాడు, నిజంగా దొంగోడు కాదు, నిజంగా వ్యభిచారు కాదు, నిజంగా అన్యాయస్తుడు కాదు. అయినప్పటికీ కూడా ఇవన్నీ చెప్పుకుంటూ ఏమంటున్నాడో తెలుసా, ఈ ప్రార్థన అంతా దేవుడు చెప్తున్నాడు. అంటే ఈ అడిగే దాంట్లో ఏం కనిపించింది ఇప్పుడు, నేను చాలా గొప్పవాణ్ణి, నేను చాలా అహంభావం కనిపిస్తూ అడుగుతున్నాడండి. చూసారు, అలాగే ప్రార్థన చేసేటప్పుడు నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అలా చేశాను, ఇలా చేశాను, ఇవంతా చెప్పవలసినటువంటి ఆవశ్యకత లేదు. తర్వాత 2వ క్యారెక్టర్ చూడండి, సుంకరి దూరముగా నిలిచిండి. చూసారు, దూరముగా నిలిచిండి ఏమంటున్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని
పలికెను. చూసారు ఎంత ప్రార్థన ఉందండి ఇప్పుడు ఇది, పాపినైన నన్ను కరుణించుము. చాలా సింపుల్ వర్డ్. అతని ప్రార్థనలో చాలా ఉంది, లిస్ట్ ఉంది. ఇక్కడ పాపినైన నన్ను కరుణించుము, ఎవరు ప్రార్థన అన్నాడు దేవుడు? ఎవరు ప్రార్థన అన్నాడు చెప్పండి? పరిశేడు ప్రార్థన నేర్పించమని పాట పాడతారా? మన వాళ్ళు శంకర ప్రార్థన నేర్పించమంటారా? ఎందుకని? ఎంత తగ్గించుకుని ఉన్నాడో అంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాడు. అందుకే యేసుప్రభు కూడా చెప్పు ఏమంటాడంటే, మీలో గొప్పవాడు అనుకున్నటువంటి వాడు ఏమైపోతాడో కిందకి వెళ్ళిపోతాడు, తక్కువవాడు అనుకున్నటువంటి వాడు. అందుకని మొదటివాడు కడపటివాడు, కడపటివాడు మొదటివాడు అంటారు చూడండి. ఎవరైతే, అందుకని యేసుప్రభు గురించి విరిగి నలిగిన హృదయము గలవారిని యెహోవా లెక్క పెట్టును అంటాడండి. విరిగి నలిగిన హృదయం గలవారిని దేవుడు లక్ష్య పెడతాడు. గనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇంత నమ్రతతో, ఇంత విధేయతతో దేవునితో జాగ్రత్తగా మీరు మాట్లాడి మీ యొక్క అవసరతను దేవుడు మరి మెచ్చుకునేటట్టుగా, దేవుడికి ఇష్టమైనటువంటిదిగా మీరు చెప్పడంలో కూడా ఎలా కొంతమంది కన్విన్స్ చేస్తారండి. ఇప్పుడు అడిగేటప్పుడు రిక్వెస్ట్గా అడిగాడు అనుకోండి, ఎంత ఎలాంటిదైనా కొంతమంది చేస్తుంటారు. ఇప్పుడు డాడీ చాలామందిని తిడతారు, కోపం వచ్చినాక తిట్టిన వెంటనే ఈ నస నా కంటికి కనిపించకుండా బెండేండి ఆయన అంటాడు. మరలాడు వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు అనుకోండి, వెంటనే ఏం చేస్తాడు తెలిసా? ఫోన్లే నాయన, క్షమించండి నాయన, చిన్నోడు అంటాడు వెంటనే ఆయన. మనకింకా కోపం తగ్గదు ఆయనకి వెంటనే. అంటే ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి వచ్చిందో ఒక మనిషి దగ్గరికి వెళ్ళేటప్పటికే. అందుకే కదండి దేవుడి దగ్గర ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు, మనుషులంటే లెక్క పెట్టలేనటువంటి వాడు, దేవుడు అంటే భయపడలేనటువంటి ఒక అధికారి ఉన్నాడని. ఆ అధికారి దగ్గరికి ఎవరు వెళ్ళారట? ఒక పేద విధవరాలు వెళ్ళి నా సమస్యను పరిష్కరించమంది. ఎన్నిసార్లు వెళ్ళింది? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఇలా వెళ్ళగా వెళ్ళగా వెళ్ళేటప్పటికి అబ్బో, అంటే ఎంత వినాయం కలిపింది, ఎంత విధేయత కలిగింది. మనవాడు ఏమనుకుంటాడో, అడిగాను దేవుడు నాకు ఇవ్వలేదు అనుకుంటాడు. ఇచ్చేస్తాడు అడిగిన వెంటనే. చాలామంది నేను ప్రార్థన చేశాను కదండి, నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను కదండి, ఆయన దేవుడు నాకు ఇవ్వలేదు అన్నాడు. దేవుడు ఇవ్వాలంటే దేర్ ఇస్ ఎ సర్టెన్ టైం. దేవుడు ఇవ్వడానికి కూడా ఏమవుతుంది? కొంతకాలం, అంతవరకు కూడా దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి? తగ్గించుకుని. అందుకే పేతురు పత్రిక అంటాడు, మొదటి పేతురు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు. చూసారా, దేవుడు తగిన సమయమందు ఏం చేస్తాడంటే మనల్ని హెచ్చించినట్లు. ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలి ఇప్పుడు మనం? దీన మనస్కులై ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి ఇప్పుడు? దీన మనస్కులై ఉండాలి. దీనత్వం కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. తగిన సమయం అని, తగిన అంటే ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఇప్పుడు మనకు బిడ్డ పుట్టాడు అనుకోండి, పుట్టిన వెంటనే లేచి పరిగెట్టేస్తే బాగుండు అనుకుంటాం, పరిగెట్టేస్తాడా? అలా లేచి పరిగెట్టడానికి కొంత టైం పట్టింది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు తీసుకున్నాడు. పుట్టినటువంటి బిడ్డ బాగా ఎదిగిపోయి మనంతటి అయిపోతే బాగుండు అనుకుంటుంది మనం, అంత టైం పట్టడానికి చాలా టైం పట్టిందండి. పుట్టినటువంటి బిడ్డకు వెంటనే మనకి ఇష్టమైనటువంటి చికెన్ బిర్యానీ తినిపించేద్దాం అనుకున్నాం అనుకో, వాడు ఏం చేయలేడు? తట్టుకో, అది తట్టుకోవాలంటే ఒక టైం కావాలి. అలాగే భూమి మీద ఉన్నటువంటి మనం అందరం కూడా దేవుని పనిలో ఉండాలి అంటే దేవుడి మనవి మన మనవి వినేటంత వరకు కూడా మనం ఎలా ఉండాలి? నమ్రతతో, విధేయతతో ఉండాలి అని నాకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రార్థన ఎవరికి చేయాలి ఇప్పుడు? తండ్రికి చేయాలి. ఎవరి పేరట సమర్పించాలి? క్రీస్తు పేరట సమర్పించాలి అనేది మేము నేర్చుకోవాలి.